ఈరోజు అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణ భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జ్యోతి వెలిగించి 12:44:08 జరిగిన పూజకు ప్రారంభోత్సవం చేశారు. మండల కేంద్రమైన గోకవరంలో శ్రీ రామా సత్యనారాయణ ఆలయంలో కొలువై ఉన్న భద్రాద్రి సీతారామవారికి పూజలు జరిపించి ఆలయ నిర్మాణానికి సర్వదేవతల ఆశీర్వాదాలు ఉండాలని దేశంలో ప్రజలందరూ సంతోషంతో ఎదురుచూస్తున్నారు. రామ మందిర నిర్మాణ భూమి పూజతో కరోనా మహమ్మారి కనుచూపు మేరలో కూడా కనబడదని రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ డైరెక్టర్ వర్షాల ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలూరి బోసుబాబు, కంచర్ల సూర్యప్రకాష్, ఆచంట బాబీ, చెల్లూరి ప్రసాద్, హేమంత్ రెడ్డి, ఆలయ అర్చకులు వల్లూరి జగన్, శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానామహే గ్రీవముపాస్మహే. ఓం దేవీం వాజమజనయం దేవాస్తాం విశ్వరూపాం పశుభవదంతే శానో మంత్రేషమోర్జం ద్రోహాణా ధేనుర్వాగస్మాన్ ఉపదిష్టదైవ అయం ముహూర్త శుభ ముహూర్తమస్తు సుముహూర్తకాలే.